చంద్రబాబు గారికి బయటికి రావడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సుప్రీంకోర్టులో క్వాష్ అవ్వటం. క్వాష్ అవ్వడానికి వీళ్ళు చెప్పేటువంటి రీజన్ కరెక్ట్దై ఉండాలి. అందులో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బాబు పాత్ర లేదు. ఇందులో అసలు కుంభకోణమే జరగలేదంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే కుంభకోణం జరిగిందనడానికి సాక్ష్యం ఈడీ ఆస్తులు అటాచ్ చేయడం. ఈడీ డబ్బులు అటాచ్ చేశాకే కుంభకోణం జరగలేదని ఏ కోర్టు నమ్మదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండవది అందులో నలుగురు ఐదుగురిని అరెస్ట్ కూడా చేసింది పిఎంఎల్ఏ యాక్ట్ కింద. కాబట్టి కుంభకోణం జరగలేదనే మాట అక్కడ సుప్రీంకోర్టులో వ్యాలిడ్ కాదు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ కుంభకోణం వాళ్ళు చేస్తుంటే అది బాబు గారికి సంబంధం లేదు అన్న రూట్లో వాదించగలిగారు. అంతేగాని సెక్షన్ 17A ప్రకారం పై వాళ్ళ అనుమతి తీసుకోలేదంటే ఇక్కడ సింపుల్ లాజిక్ అనమాట. 2018లో ఈ యాక్ట్ వచ్చింది, 2015లో ఈ నేరం జరిగింది. కాబట్టి ఈ చట్టం వచ్చే సమయానికంటే ముందే ఈ కుంభకోణం జరిగింది కాబట్టి అప్పటి కుంభకోణానికి ఇప్పుడు అనుమతి అక్కర్లా. 2018లో చట్టం తెచ్చారు కాబట్టి అప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి అంటే కనుక ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ కోణంలో వర్కౌట్ కాదు. కాబట్టి ఆ రూట్లో కుదరదు. ప్రాథమిక ఆధారాలు లేవన్నటువంటి పాయింట్ కుదరదు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కానీ దానికి బాబు గారికి సంబంధం లేదన్న వాదనతో వెళ్ళాలి, నెంబర్ వన్. రెండవది ఆయన హెల్త్ కండిషన్. 73 వయసు, ఇందులో ఆల్రెడీ ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. ఏసీబీ వాళ్ళ రిమాండ్లో కూడా అర్థమవుతుంది కదా. వాళ్ళు కావాలంటే మీరు వీడియో తెప్పించుకుని చూడండి. ఆయన కాదని 73 వయసు కాబట్టి మిగతా విచారణ అంతా ఎదుర్కోవడానికి సిద్ధం. ఆయన జైలు నుండి వదిలిపెడితే ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పాయింట్లతో వెళ్తే బాబు గారి విడుదలకి అంటే బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.